ఏటో డాన్స్ కట్టేస్తారు, మంచి హుషారుగా ఉన్నారు. యా నా చెప్తా, ద్రోహి, నువ్వు నా ఇంట్లో ఉంటూ నా తిండి తింటూ నా బట్టలు కట్టుకుంటూ నాకు సపోర్ట్ చేయకుండా ఆ టెంకడోడికి తానా తొందని అంటావా? అందుకే ఆ టెంకడోడు ఈ దొడ్లు దీని తాళం నీ బొడ్లు 24 అవర్స్ సీలు. ఇక చూసుకో నేను ఇందు. అంత బాగానే ఉంది కదండి, అమ్మగారు ఏరియాలో ఎక్కడ లేరండి? ఈ ఏరియాలో లేరా? అవునండి. ఇందాక వేణీలు పట్టుకొని లోపలికి వెళ్ళారండి. లోపలికా? అయ్యో బావో, మీ కోరిక ఆడకనే జరుగుతుంది. ఆడ బాత్రూమ్ పైగా ఏకాంతం, ఇక చూసుకొని బ్రహ్మాండంగా ఉంటుంది. చెరక్ చెరక్ పాయలు బాజీ పరిగెత్తరా గాడిద, ఎల్లి కట్ట సుత్త పట్ట. లోపల డెంకడోడు ఏం చేస్తున్నాడో ఏంటో. అయ్యో ఇదిగో ఇదిగో ఇటు కడింగ్లేరు. మగవాడు స్నానం చేస్తాడు, తొంగి చూడండి బ్రదరు. ఇదిగో కొంప తీసి నువ్వు గానీ ఆ టైప్ ఏంటి? ఇందు అదే నువ్వు ఇక్కడ ఉన్నావు, నువ్వు లోపల ఉన్నావు అని చెప్పాడు. మీరు ఇలాంటి మనిషి అనుకోలేదు. అది కాదు ఇందు, నువ్వే కదరా లోపల ఉందని చెప్పావు, బయటే ఉంది కదరా. అంటే వెళ్ళేటప్పుడు చూసానండి, వచ్చేటప్పుడు చూడలేదండి. లోపల లేనందుకు సంతోషించాలి కానీ తిడతారట. దోలు తేరిపోయినట్టుకుంది, నరాలు లాగేస్తున్నాయిరా బాబు, చచ్చిపోయినరా. అదేటాడు రిక్షా తొక్కినందుకే నరాలు లాగేస్తున్నాయి అంటున్నావు? అవతల అమ్మాయిలు ఇద్దరు మల్లు పూలు పెట్టుకుని రెడీగా ఉన్నారు. మరి ఆ సంగతి ఏంటి? ఓ పని చేయమను, అవి నా ఫోటో కేసు కొట్టి ఏడుస్తుండ. మనం ఏంటండి అలా చూస్తున్నారు? పులిహోర, ముద్దపప్పు, సాంబారు, కంది పచ్చడి, పాయసం, మైసూర్పాక్ అన్ని మీకోసమే చేశానండి. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై అన్ని మీకోసమే చేశానండి. ఐ లవ్ యు డార్లింగ్. ఏనాడు చేసుకున్న పుణ్యమో, ఇంత మంచి భార్యలు దొరికారు. ఆహా, ఇంగు వేస్ట్ చేసిన పులిహోర అండి, తినండి. ఏంటమ్మా నీ పులిహోర గొప్ప, నేను బిర్యానీ చేసి అదర కొట్టేశాను, మీరు తినండి. ముందే నాన్ వెజ్ ఏంటి? నెయ్యి వేసి మైసూర్ పాక్ చేశాను. అయ్యో మైసూర్ పాక్ వద్దండి, షుగర్ వస్తుంది. మీరు చికెన్ తినండి. తినమను, తల వేయి వక్కలా ఉంది. జబాస్ సోమరాజ్ గోత్రా ఎసై. నీ తిండి తినమని చెప్పు, ఈ తల తీసి అన్నీ సంచిలో వేస్తాను. నువ్వు పెట్టింది తింటే నరికేస్తాను, నువ్వు పెట్టింది తింటే గొంతు కొరికేస్తాను. ఏమే కడుపు కాలిపోతుంది, ఎవరో ఒక ముద్ద అన్నం పెట్టండి. మీరు రాకండి, మా ఇద్దరు ఎవరు గొప్ప నీ రోజు తేలిపోవాలి. ఏంటి నీ గొప్ప నిన్న కాక మొన్న వచ్చి చెప్పడానికి 10 ఏళ్ళ నుంచి ఉన్న నా గొప్ప దాని పెట్టి చూపిస్తాను. ఏదో ఒక రోజు నీకు పెడతానే. ఏంటే చిట్కేసి చిట్కేసి ఎగిరెగిరి పడుతున్నావు, ముందే నాన్ వెజ్ పెడతావానికి. ఇదో పెద్ద పులిహారనా? ఏంటి ఇంగు వేసిన పులిహార కంటే గొప్ప నీ మసాలా వేసుకుని మైసూర్ పాక్ పెట్టి షుగర్ తెప్పిద్దామా ఆయనకి? పోటీ పడి సేవలు చేస్తుంటే వెళ్ళిపోతున్నావు. ఏంటి బాబుకి లోటేంటి? ఇంకో 2 ట్రిప్లు వేస్తే ఏ హోటల్లోనో దర్జాగా తింటాడు. వీటికి బాగా ముదిరిపోయింది, మొగుడంటే లెక్క లేకుండా పోయింది. ఎట్ ఏ టైం 3 మదర్స్. ఈ దెబ్బతో కాగ్గాడు క్యావ్ క్యావ్ క్యావ్ని పిండాలు ఎత్తుకుంటూ వెళ్ళిపోవాల్సి వస్తుంది. శాంతించు శాంతించు మండేలా, ఎవరి మీదకా చేయను? నా పెళ్ళాల మీదకి. అయ్యి బాబు, ఆడల మీదకా? అయ్యి పెళ్ళాలు కాదండి, రాక్షసులు, వాటి కుతిక్క కొరికి అని రక్తం పీల్చేస్తా. చచ్చా తప్పండి బాబు, పెళ్ళాన్ని చంపడం ఏంటి? ఇదిగో వాళ్ళిద్దరికి చిన్న సలహా ఇచ్చి సెట్ చేస్తాను కదా, రేపు తమరు భోజనానికి వచ్చే లోపల ఎలా మారిపోతారో చూడండి. ఏమండి, మన ఇద్దరి మధ్య శత్రుత్వం ఉన్నా సరే సమ ఉజ్జిగా మీరు ఇచ్చిన సలహాని గౌరవిస్తున్నాను. మీ రాజవంశం మాట తప్పరు కాబట్టి ఏమే మీకు ప్రాణభిక్ష పెడుతున్నాను, రాజుగారు చెప్పారు కాబట్టి.
అండి, ఇందుగారు పెట్టిన గడువు దగ్గరకు వచ్చేస్తుందండి. ఇంతవరకు తమరిది పోషణ లేదు, ప్రచారం లేదు. ఇందుగారు ఓటట్టు కానీ పడిందనుకోండి, తమరి పని అంతేనండి. తసేల్, నువ్వేరా నా నమ్మిన బంటు అంటే? నేను మీ తసేల్నండి. మనం ఇక్కడ కలుసుకోబోయే వ్యక్తున్నాడే సామాన్యుడు కాదు, మనల్ని ప్రచారం లేకుండానే గెలిపించేస్తాడు. ఎవరండి అయినా? బ్రాడ్లీ, జాన్ బ్రాడ్లీ, ది గ్రేట్ హిప్నటిస్ట్, జాన్ 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 బ్రాడ్లీ. ఎస్ మిస్టర్ వెంకటేశ్వర్లు, ఫోన్లో మీరు నాకు చెప్పిన ప్రాబ్లం అర్థమైంది. నా హిప్నటిజంతో ఇందు మారిపోయి ఆ డెంకాడగని చీ కొట్టేలా చేస్తాను. కాకపోతే నా ఫీజు 1 lakh ఉంటుంది. డబ్బుదే ఉందండి, ముందు ఆ డెంకాడోడి డేరా లేపించండి. నువ్వు నిద్రపోతున్నావు. నీ యజమాని మీద నీ అభిప్రాయం ఏంట్రా? మనిషి మంచోడేనండి, గొలవే గుడిసెడేనండి. నాయన, మా పెద్ద తింగర్ మేడం అండి. ఈడేమో డబల్ తింగరండి. ఇద్దరు పిల్లలు కావాలనుకున్నానండి, ఈడికి ఓ మొగుడు వచ్చాడండి. నువ్వు ఇంటికి రారా? నీ పంచి కళ్ళు మూసుకున్నావు. మూసుకో, మూసుకో. యు ఆర్ గోయింగ్ ఇన్ టు డీప్ స్లీప్. ఓపెన్ యువర్ ఐస్. 1 2 3. ఏమైందండి? ఇంటికి రా, నీ పని చెప్తాను. ఇక్కడ చూడు. మనిషి మంచి చూడండి, గుణమే గుడిసెడదండి. ఆ నాయనమ్మ తింగరదండి, ఈ వెంకటేశ్లేమో డబల్ తింగరండి. ఇద్దరు పిల్లలు కావాలనుకున్నాడండి, ఈడికి ఓ మొగుడు వచ్చాడండి, అంతేనండి. నీ మనసులో చాలా ఉందిరా, ఇంటికి పద, వెరైటీ తిక్కులని చూపిస్తాను. ఓకే మిస్టర్ వెంకటేశ్వర్లు, 1 o'clock నేను మీ ఇంటికి వస్తాను. నన్ను మీ ఇంట్లో మీ ఫ్రెండ్గా ఇంట్రడ్యూస్ చేయండి. టైం చూసి ఇందు నేను హిప్నటైజ్ చేస్తా. గో. నేనేం చేస్తానే శేషారత్రవా, శేషారత్రవా, మాయలో పడిపోయి మనసులో మాట బయట చెప్పేశారు. శేషారత్రవా, శేషారత్రవా, ఆ తిక్కులను నా పీక పిసికెత్తే నాకు దిక్కేవడే. శేషారత్రవా, శేషారత్రవా, ఓను చచ్చిపోయి పైకి వెళ్ళిపోతాం అనుకుంటాను, నువ్వు అక్కడ తగులుకుంటావు కదే. శేషారత్రవా, శేషారత్రవా, నా బతుకు పూర్ణం పూరైపోయింది. శేషారత్రవా, శేషారత్రవా, ఆడేవడే బ్రాడ్లీ అంటే నా మనసులో ఉన్న మాట మొత్తం బయటికి కక్కిస్తాడు. ఇప్పుడు ఏమవుతుందో ఏంటో. ఎవడాడు? ఆడేనండి, పొద్దున అయ్యగారితో వచ్చాడు కదా పొట్టిగా నల్లగా. ఎక్కడున్నాడు?